వెల్కమ్ టు క్లాస్. మనం ప్రీవియస్ క్లాస్లో మహిళల యొక్క అంతస్తు గురించి మనం డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో మహిళలకు జరుగుతున్నటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ అంటున్నాడు. సో మా ఒక మహిళకు సమస్య ఎక్కడ ఎదురవుతుంది అంటే, మనం చూసినప్పుడు మన సమాజం అంతా కూడా పితృస్వామ్య విలువలతో ఏర్పడుకుంది. పితృస్వామ్య సమాజం అంటే పురుషుడికి మొదటి స్థానాన్ని ఇచ్చేటువంటి సమాజాన్ని, స్త్రీల పట్ల పెత్తనాన్ని సూచించేటువంటి సమాజాన్ని. సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారాలు అన్నీ కూడా పురుషుడికి అనుకూలంగా స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజాన్ని మనం పితృస్వామ్య సమాజం అంటాం. పితృస్వామ్య సమాజంలో వరకట్నం ఉంటుంది, గృహహింస ఉంటుంది, గర్ల్ చైల్డ్ సెల్లింగ్ ఉంటుంది, గర్ల్ చైల్డ్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ప్రాస్టిట్యూషన్, ఇలా స్త్రీల పట్ల జరిగేటువంటి హింస అంతా ఉంటుంది. స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి హింస ఎక్కడి నుంచి అంటే, స్త్రీ పుట్టక ముందు నుంచి స్త్రీ చనిపోయేంత వరకు జరుగుతుంది. స్త్రీ పుట్టక ముందు స్త్రీల పట్ల హింస ఎలా జరుగుతుంది అంటే, స్త్రీ కడుపులో ఉన్నప్పుడే, ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, ఫోర్టిసైడ్ అంటాం, భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ఫాంటిసైడ్ జరుగుతున్నాయి, శిశు హత్యలు జరుగుతూ ఉన్నాయి. పెరిగేటువంటి క్రమంలో విద్యను దూరం చేస్తున్నాం, చైల్డ్ మ్యారేజ్కి గురి చేస్తున్నాం, లైంగిక పరమైన దాడులు ఎక్కువైతున్నాయి, యాసిడ్ అటాక్స్ ఎక్కువైతున్నాయి, భర్త చేతిలో క్రూయాలిటీ పెరుగుతూ ఉంది. మీకు తెలిసో తెలియదో, మహిళల పట్ల జరుగుతున్నటువంటి హింసలో అత్యధికంగా జరిగేటువంటి కేసులు దేనికి సంబంధించినవి అంటే, భర్త మరియు భర్త తరపు బంధువులు చేసేటువంటి కేసులే ఎక్కువన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనకి ఎన్సీఆర్బి అనే ఒక సంస్థ ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. వాళ్ళు అన్ని రకాల ఒకే నేరాలను ఒక రిపోర్ట్ లాగా తయారు చేస్తారు. మనకు లేటెస్ట్గా ఉంది 2019 రిపోర్ట్ ఉంది ఎన్సీఆర్బి వాళ్ళది. ఆ రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే, భారతదేశంలో 2018-2019 సంవత్సరానికి 405,861 కేసులు జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, 405,861 కేసులు ఒక సంవత్సరంలో జరిగినాయి. ఎంత దారుణంగా ఉందో చూడండి. 2018-2019 సంవత్సరానికి చూసినప్పుడు మహిళల పట్ల హింస 7.39% పెరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కేసులు 7.3% పెరిగింది. అన్నిటికంటే అత్యధికంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి హింస ఏంటి తెలుసా? భర్త మరియు భర్త తరపు బంధువుల వాళ్ళు చేసేటువంటి, పెట్టేటువంటి క్రూరత్వం, భర్త చేతిలో క్రూరత్వానికి గురవడం, భర్త చేతిలో హింసకు గురవడం, లేదా భర్త తరపు బంధువులతో హింసకు గురవడం, మొత్తం జరుగుతున్నటువంటి కేసుల్లో 31% కేసులు అవే ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. రేపులు 4వ స్థానంలో ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే భారతదేశంలో 62.4% క్రైమ్ రేట్, సిఆర్, మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాల రేటు, అంటే ప్రతి 100,000 మంది మహిళలకు 62.4% మహిళలు హింసకు గురవుతూ ఉన్నారు 2019 లేటెస్ట్ లెక్కల ప్రకారం. 2018 ప్రకారం అయితే క్రైమ్ రేటు 58.8 ఉంది, పెరుగుతుంది. అంటే ప్రతి 2018లో ప్రతి 100,000 మంది మహిళల్లో 58.8% హింసకు గురయ్యారు. 2019 చూసుకుంటే ప్రతి 100,000 మంది మహిళలకు 62.4 మంది హింసకు గురవుతున్నారు. దాన్ని క్రైమ్ రేట్ అంటాం. క్రైమ్ రేటు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం అస్సాం. అస్సాం రాష్ట్రంలో మహిళల పట్ల హింసకు రేటు అధికంగా ఉంది. ప్రతి 100,000 మంది మహిళల్లో 177 మంది మహిళలు అలా హింసకు గురవుతూ ఉన్నారు. క్రైమ్ రేట్ అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రం నాగాలాండ్. నాగాలాండ్లో కేవలం 4.1% ఉంది క్రైమ్ రేట్. 4.1%, చాలా తక్కువ ఉంది. నంబర్ ఆఫ్ క్రైమ్స్ పరంగా చూసుకుంటే, కేసుల పరంగా చూసుకుంటే అత్యధికంగా కేసులు ఎక్కడవుతున్నాయంటే యూపీలో అవుతున్నాయి. అత్యల్పంగా కేసులు ఎక్కడవుతున్నాయంటే నాగాలాండ్లో అవుతున్నాయి. గ్యాంగ్ రేపులు అధికంగా మహారాష్ట్రలో అవుతున్నాయి. డౌరీ డెత్తులు ఉత్తరప్రదేశ్లో అవుతున్నాయి. మహిళల యొక్క ఆత్మహత్యలు మహారాష్ట్రలో ఎక్కువైతున్నాయి. మహిళల పట్ల యాసిడ్ అటాక్లు ఎక్కడ జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి. భర్తలు బాగా ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు భార్యల్ని? భర్తలు బాగా ఇబ్బంది పెడుతున్నది రాజస్థాన్లో. మహిళల యొక్క కిడ్నాప్లు యూపీలో ఎక్కువైతున్నాయి. ఆడపిల్లల్ని కొనడం అనేది అస్సాంలో ఎక్కువైతుంది. ఆడపిల్లల పట్ల, స్త్రీల పట్ల మనుషుల అక్రమ రవాణా కూడా మహారాష్ట్రలో అత్యధికంగా జరుగుతుంది. స్త్రీలని అమ్మడం, ఎక్స్పోర్ట్ చేయడం అనేది వెస్ట్ బెంగాల్లో ఎక్కువ జరుగుతుంది. రేపులు అత్యధికంగా రాజస్థాన్లో జరుగుతున్నాయి. డౌరీ కేసులు డౌరీ డెత్తులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఒడిస్సా అనేది చాలా వెనుకబడ్డ రాష్ట్రం, బట్ ఒడిస్సాలోనే సైబర్ క్రైమ్లు ఎక్కువైతున్నాయి మహిళల పట్ల. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ వైలెన్స్ పోక్సో చట్టం కింద అత్యధికంగా కేసులు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. చైల్డ్ పిల్లల మీద రేపులు కూడా అత్యధికంగా మధ్యప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినప్పుడు అది నోట్ చేసుకోండి, కొంచెం వీడియో స్లో పెట్టుకొని నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, ఏవి ఎక్కడ జరుగుతాయని అడుగుతాడు. అయితే కొన్ని జనరల్గా కూడా అడుగుతారు. మనం అంటాం నోటిఫికేషన్లో, మనం దేనికన్నా ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు కొందరేమో జెండర్ అంటారు, కొందరేమో సెక్స్ అంటారు. జెండర్కి సెక్స్కి తేడా ఏంటి అసలు? జెండర్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి? జెండర్, సెక్స్. జెండర్ అంటే ఏం లేదు, స్త్రీ పురుషులకు సమాజం ఇచ్చినటువంటి పాత్రల్ని మనం జెండర్ అంటాం.
అంటే స్త్రీ కాబట్టి ఇలా ఇలాంటి రోల్స్ ప్లే చేయాలి, పురుషుడు కాబట్టి ఇలాంటి రోల్ ప్లే, అంటే సెక్స్ ఆధారంగా మా వ్యక్తులు ఏ పనులు చేయాలి, ఎలా జీవించాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఎలాంటి ఉద్యోగాలు చేయాలి అని చెప్పేటువంటి సామాజిక పరమైనటువంటి కోణాన్ని జెండర్ అంటాం. సెక్స్ అంటే బయాలజికల్ కోణం. సెక్స్ అనేది మారదు. పిల్లల్ని మోయడం, 9 నెలల కడుపులో మోయడం, పాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మారవు. పురుషుడి సెక్స్ రోల్స్ మారవు, ఫీమేల్ ఆడవాళ్ళ సెక్స్ రోల్స్ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మారవు, బట్ జెండర్ రోల్స్ మారుతాయి. భారతదేశంలో స్త్రీ అంటే ఇలా ఉండాలని సామాజిక కోణం ఉంటుంది, అమెరికాలో ఇలా ఉండాలి. కాబట్టి జెండర్ అనేది సామాజిక కోణము, సెక్స్ అనేది బయాలజికల్ కోణము. బయాలజికల్ కోణం ఎక్కడా మారదు, కానీ జెండర్ కోణం ప్రపంచాన్ని ప్రపంచంలో దేశాన్ని దేశాన్ని బట్టి మారుతుంది, ప్రాంతాన్ని ప్రాంతాన్ని బట్టి, కులాన్ని కులాన్ని బట్టి, మతాన్ని మతాన్ని బట్టి మారుతుంది. అలాగే సెక్సిజం అనేటువంటి వర్డ్ ఉంటుంది. సెక్సిజం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క సెక్స్ను మనం వ్యతిరేకించడం. అంటే దాని అర్థం, క్యాస్టిజం ఉన్నామనుకో, మన కులాన్ని మెచ్చుకుంటాం, బయట కులాన్ని తిడతాం, ద్వేషాన్ని కలిగి ఉంటాం ఇతర కులాల పట్ల. సో ఇక్కడ సెక్సిజం అంటే కూడా అంటే, ఇప్పుడు ఈయన మేల్ అనుకో, ఫీమేల్ అంటే ద్వేషాన్ని కలిగి ఉండడం. ఈయన మీ నేను ఫీమేల్ అనుకో, మేల్ అంటే ద్వేషాన్ని కలిగి ఉండడం. అంటే ఆపోజిట్ సెక్స్ పట్ల ద్వేషాన్ని కలిగి ఉండేటువంటి స్వభావాన్ని సెక్సిజం అంటాం. ఫెమినిజం అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది. ఫెమినిజం అంటే అర్థం ఏంటంటే స్త్రీల యొక్క ఇబ్బందులకు ప్రధాన కారణం పురుషుల యొక్క మనస్తత్వం, పురుషస్వామ్య సమాజం, పితృస్వామ్య సమాజం అని చెప్పేటువంటి భావజాలాన్ని మనం ఫెమినిజం అంటాం. ఓకే, జెండర్ ఐడియల్స్ అని మరో పదం ఉంటుంది. జెండర్ ఐడియల్స్ అంటే స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, లింగపరమైన ఆదర్శాలు. స్త్రీ కాబట్టి ఇలా ఉండాలి, పురుషుడు కాబట్టి ఇలా ఉండాలని చెప్పేటువంటి దాన్ని మనం జెండర్ ఐడియల్స్ అంటాం. స్త్రీ ఇలాంటి పాత్ర నిర్వహించాలి, పురుషుడు ఇలాంటి పాత్ర నిర్వహించాలని చెప్పేది జెండర్ రోల్స్. నేను స్త్రీని అని ఒక వ్యక్తి, ఒక మనిషి తనను తాను ఐడెంటిఫై చేసుకోవడం, నేను పురుషుణ్ణని ఒక వ్యక్తి తనను తాను ఐడెంటిఫై చేసుకోవడాన్ని జెండర్ ఐడెంటిటీ అంటాం. అలాగే స్త్రీ పురుషుల మధ్య చేసేటువంటి పనిలో వైవిధ్యతని మనం జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. అలాగే పిల్లల్ని, ఆడపిల్లల్ని ఒక రకంగా పెంచడం, మగపిల్లల్ని ఒక రకంగా పెంచడం, దీన్ని మనం జెండర్ బేస్డ్ సోషలైజేషన్ అంటాం. అలాగే పురుషుల కంటే స్త్రీలు తక్కువ అనేటువంటి భావజాలాన్ని కలిగి ఉండేదాన్ని మనం జెండర్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ లేదా లింగపరమైన స్థిరీకరణ అంటాం. అలాగే పురుషులంటే ఒక రకమైనటువంటి భయాన్ని కలిగి ఉండడాన్ని ఆండ్రోఫోబియా అంటాం. స్త్రీలంటే ఒక రకమైన భయాన్ని కలిగి ఉండడాన్ని గైనోఫోబియా అంటాం. స్త్రీలంటే ద్వేషాన్ని కలిగి ఉండడాన్ని, మీసో అంటే ద్వేషము, స్త్రీలంటే ద్వేషాన్ని కలిగి ఉండడాన్ని మీసో గని అంటాం. పురుషులంటే ద్వేషాన్ని కలిగి ఉండడాన్ని మీసో ఆండ్రీ అంటాం. సో ఈ పదజాలం మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. స్త్రీల పట్ల హింస అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరంగా కొనసాగుతుంది. ఇవన్నీ కొన్ని స్టాటిస్టిక్స్ మీకు చెప్పాను కదా, వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ హింసను అరికట్టడానికి రాజ్యాంగం ప్రకారం మహిళకి ఇచ్చినటువంటి హక్కులు, స్వేచ్ఛ సమానత్వం ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. బ్రిటిష్ పీరియడ్ నుంచే ఉన్నాయి మనకు చట్టాలు. 1929 సతీసాగమన చట్టం నుంచి మొదలు పెడితే ట్రిపుల్ తలాక్ చట్టం వరకు మనకు తెలిసి ఉండాలి. అయితే అన్ని చట్టాలు పూర్తిగా తెలియాల్సిన పని లేదు. ఆ చట్టం ఎప్పుడు వచ్చింది అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. కానీ కొన్ని స్పెసిఫిక్గా చట్టాలు చదవండి అని సిలబస్లో ఉంది. అదేంటి, వివాహానికి సంబంధించిన చట్టాలు, విడాకులకు సంబంధించిన చట్టాలు, చైల్డ్ లేబర్కు సంబంధించిన చట్టాలు, పనిచేసే మహిళకు సంబంధించిన చట్టాలు, విపత్కర పరిస్థితులు ఉన్న మహిళకు సంబంధించిన చట్టాలు, ఇవి చదవండి అని క్లియర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి ఏవేవైతే క్లియర్గా మెన్షన్ చేశాడు వాటి గురించి డీటెయిల్గా చదవాలి ఆ చట్టాల గురించి. మిగతా చట్టాలు ఒక లిస్ట్ ఏ సంవత్సరం ఏర్పడింది తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో మనం మహిళా చట్టాల గురించి అధ్యయనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ.